కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచు వినడానికి ఆసక్తి కలిగి టీవీ ముందు మీరు కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ శ్రీ సంతోష్ అబ్రహం గారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మార్కు సువార్త 1:7 చదువుకుందాం. అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుడకు పాత్రుడును కాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. దేవుని వాక్యము వింటున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తే మనం ఎంతగానో ధన్యులుగా మారతాం. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా మీ మాటలు బోధించడానికి మీ దాసుడిని అల్పుణ్ణి అయోగ్యుడైన నన్ను నిలబెట్టుకున్న విధానము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రజల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. అలనాడు అమ్మాయి దారికి వెళ్తున్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయములు మండుచున్నట్లుగా ఈ మాటలు వింటున్నట్టు మీ ప్రజల హృదయములు మండగలుటకు సాయించండి. తద్వారా వారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ అక్కడికి కాకుండా తిరిగి యెరూషలేములోకి పూర్వపు ఆత్మీయ అనుభవంలోకి తిరిగి రాగలుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈటీవీ వారిని అంతేకాకుండా మా ప్రేక్షకులందరినీ పాఠకుల శ్రోతలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని యేసునామంలోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు కృపను బట్టి గత దినాల్లో మత్తయి సువార్త నుంచి కొన్ని విషయాలు, మత్తయి సువార్త మొత్తం మనం పూర్తి వివరాలతో మనం ధ్యానించుకోలేకపోయాం. ఎందుకంటే సమయాభావాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మత్తయి సువార్త నుంచి ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మార్కు సువార్త నుంచి మనం కొన్ని ధ్యానాలు అక్కడక్కడ జనరల్గా టచ్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ సందేశాలు, మీరు మిస్ అయిపోయినటువంటి ప్రసంగాలు యూట్యూబుల ద్వారా మీరు ఖచ్చితంగా చూసి దీవెన పొందాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వారు ఈ కార్యక్రమాలు చూస్తున్నామని మాకు తెలిపారు. అందుని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. కావలి పట్టణం నుంచి, అంతేకాకుండా కందుకూరు పట్టణం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరు బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 1:7 మనం చూసుకుందాం. అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుటకు పాత్రుడను కాను. దేవుని స్తోత్రం. మార్కు సువార్తలో మరొక ఈ సందేశం కాకుండా మరొక సందేశం ఇచ్చిన తర్వాత సీజనల్గా లేకపోతే అకేషనల్గా ఉన్న సందర్భం కనుక, లేకపోతే లెంట్ డేస్, లేకపోతే గుడ్ ఫ్రైడే ముందు దినాలు కనుక, యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికినటువంటి 7 మాటల ధ్యానాలు అందించాలని కొంతమంది కోరారు. కనుక వారి కోరిక మేరకు రాబోయే దినాల్లో మనము 7 మాటల ధ్యానాలు ఆయన హెచ్చవలసి ఉన్నదైనటువంటి కార్యక్రమంలో అందించడానికి మీకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి విషయాలు దయచేసి గమనించుకోండి. ప్రస్తుతం మార్కు సువార్త 1:7 మనం చదువుకున్నాం. యోహాను అనేటువంటి ఆయన చెప్పిన మాట, లేకపోతే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకన్నా శక్తిమంతుడు ఒకడున్నాడు, ఆయన నాకు ముందుగా వెళ్ళిన వాడు కాదు, నా వెనుకాల వస్తున్నాడు, అనగా నా తర్వాత వస్తున్నాడు, అనగా కొంతకాలానికి, లేకపోతే నా సేవ ముగిసిన తర్వాత, లేదా నా సేవ మరొక వైపు జరుగుతున్నప్పుడు ఆయన సేవ మరొక వైపు జరుగుతుంది అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. నా వెనుక వచ్చువాడు నాకన్నా పరిశుద్ధుడనో, లేకపోతే నాకన్నా నీతిమంతుడని కాదు, కానీ ఆయన ఉపయోగించిన మాట నాకన్నా శక్తిమంతుడు. అంటే దాని అర్థం తనకు శక్తి లేదని కాదు, తనకు శక్తి ఉంది, కానీ తను ఇంకా నువ్వు చెప్తున్న మాట ఏంటంటే, నాకున్న శక్తి కన్నా అధికమైనటువంటి శక్తి కలిగిన వాడు, నేను శక్తిని పొందుకున్న వాడిని అయితే ఆయన శక్తిని అనుగ్రహించేవాడు, నేను పవర్ని రిసీవ్ చేసుకున్న వాడిని అయితే ఆయన పవర్కి సోర్స్గా ఉన్నవాడు, అనగా శక్తికి వనరుగా ఉన్నవాడు ఆయన, నేను శక్తిని పొందుకునేటువంటి ఒక వాహకాన్ని మాత్రమే అన్నట్టుగా యోహాను గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు తన సువార్తలో ఇంట్రడక్షన్లో, లేకపోతే పరిచయ భాగంలో,
యోహాను గారిని పరిచయం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే యోహాను గారి యొక్క పరిచయం ఇలా కనిపిస్తుంది. దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు ఒకడున్నాడని. అలాగైతే ప్రశ్న, దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు ఎక్కడికి పంపబడ్డాడు అని ఆలోచిస్తే, ఆయన ఆలయములోకి పంపబడలేదు కానీ అరణ్యములోకి పంపబడ్డాడు. యోహాను ఎందుకు పంపబడ్డాడు, ఆ ఉద్దేశం ఏంటి అన్నట్టు వివరించే సమయం లేదు. కానీ మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, నాకన్నా శక్తిమంతుడు ఒకడున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి, అనగా ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, యోహాను గారు తనను తాను తగ్గించుకుంటున్నాడు. నేను ఫౌండేషన్ వేసి లేకపోతే నేను సరళం చేస్తే నా వెనకాల వచ్చే ఒక మనుషుడు అని అనడం లేదు, కానీ నాకన్నా శక్తిమంతుడు, ఆయన కోసం నేనున్నాను, నా కోసం ఆయన లేడు, ఆయన కోసం మనం ఉన్నాం. మన కోసం ఆయన లేడు, ఆయన కోసమే మనం ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకన్నా శక్తిమంతుడు ఒకడు. ఈ శక్తిమంతుడు ఎవరు అనగా, ఈ శక్తిమంతుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తే అనే సంగతి మనకు తెలుసు. యోహాను ఈ స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పాడు? ప్రతి మాట మన సొంత ఆలోచన నుంచి వచ్చినా లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వచ్చినా కానీ దాని వెనుక ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. అంటే కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ప్రతిదానికి కారణం ఉంటుంది. ఆ కారణాలు ఎందుకు ఇలా చెప్పాడు? యేసు ప్రభువుని తాను అప్పటి వరకు కలుసుకోలేదు, అయినప్పటికీ కలుసుకోనటువంటి యేసు ప్రభు ఉద్దేశించి చెప్తున్నాడు, నాకన్నా శక్తిమంతుడు ఒకడు. అనగా తనకన్నా శక్తిమంతుడు ఒకడు రాబోతున్నాడు అనేటువంటి ప్రత్యక్షత, ఆయన కోసం ప్రకటించాలని, ఆయన కోసం కేకలు వేయాలని, ఆయన కోసం అరణ్యంలోకి వెళ్ళాలి అని యోహాను గారికి ఒక పిలుపు లేకపోతే ఒక బాధ్యత అప్పగించబడిందని గుర్తు చేసుకోవాలి. మనము మన కోసం పరిచర్య చేయడం లేదు, చాలామంది వారి కోసం వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. మనము మన కోసం పరిచర్య చేయడం లేదు, ఆయన కోసం, ఆయన్ను ప్రకటించడం కోసం, ఆయన ప్రత్యక్షత కోసం, ఆయన రావడం కోసం, లేకపోతే ఆయన గురించి మనం తెలియజేయడం కోసమే మనం పరిచర్య చేస్తున్నాం అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఈ పరిచర్య, ప్రభు మనకు అప్పగించిన పరిచర్య మనది కాదు, ఇది ప్రభు పరిచర్య. ఇది నా పరిచర్య, ఇది నా మినిస్ట్రీ, నా చర్చ్, నా సంఘము అని చెప్పడము అవి పూర్తిగా వాక్యానికి విరుద్ధము అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను గారు చెప్తున్న మాట, నాకన్నా శక్తిమంతుడు ఒకడున్నాడు. ఎందుకు ఆయన శక్తిమంతుడు అనే దాన్ని మనం కొద్దిగా ఆలోచించాలి. మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎందుకు శక్తిమంతుడు? ఆయన నిజంగా శక్తిమంతుడే. ఆయన శక్తిమంతుడు అని నేను అనుకుంటున్నానని కాదు యోహాను చెప్పింది. ఆయన నిజంగా శక్తిమంతుడే. హీస్ పవర్ఫుల్ మ్యాన్. భూమి మీద ఉన్న వారందరిలో కల్లా ఆయన శక్తి కలిగిన వాడు. భూమి మీద ఉన్న వారందరికీ, శక్తి లేని వాళ్ళందరికీ శక్తి ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఆయన శక్తిమంతుడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన శక్తిమంతుడు అని చెప్పడానికి కారణము, మూడు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన అధికారాన్ని బట్టి ఆయన శక్తిమంతుడైనాడు. ఆయనకి అనుగ్రహించబడిన అధికారం పరలోకము నుండి ఇవ్వబడితే తప్ప ఏ అధికారము లేదని ప్రభువే స్వయంగా పిలాతుతో చెప్పాడు. ఒకవేళ మీలో ఎవరికైనా అధికారాలు, ఆఫీసులోనో కాలేజీల్లోనో స్కూల్లోనో అధికారాలు ఉంటే దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అధికారాలు మీకు దేవుని వలనే కలిగినవి. కాబట్టి దీనులుగా మారి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మరింత ఉన్నతమైన అధికారాలు పొందే అవకాశం ఉంది. ఉన్న కొద్దిగా అధికారానికి అతిశయించినట్లయితే మీరు ఉన్నతమైనటువంటి అధికార స్థానానికి పోయే అవకాశం లేదు. అనగా ఎంత ఎదిగినా కానీ ఒదిగేవాళ్ళుగా, అణిగి మణిగి ఉండేవారుగా ఉన్నట్లయితే దేవుడు ఇంకను ఆశీర్వదిస్తాడు. చెట్లు లేకపోతే వృక్షాలు ఉన్నాయి, అవి బాగా ఫలములు కాసినప్పుడు వంగుతాయి. అలాగే దేవుని బిడ్డలమైన మనం బాగా ఫలిస్తున్నప్పుడు, ఉన్నత స్థానానికి వచ్చినప్పుడు, దీనులుగా ఉండగలిగితే దేవుడు ఇంకనూ మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. యోహాను చెప్తున్న మాట, నాకన్నా శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఏ విధంగా ఈ రోజుల్లోని దేవు సేవకులమైన మేము యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు లేదా వస్తున్నాడు, హీఈస్ కమింగ్ సూన్ అని బోధిస్తున్నామో, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి అరణ్యములో అనేక మందికి బోధించినటువంటి వ్యక్తి, అనేక మందిని సిద్ధపరిచినటువంటి వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. జకరియా గారు, ఎలిజబెత్ గారు ఆ మెస్సియా యొక్క రాక కోసం ప్రార్థించారు.
కానీ యోహాను గారు మెస్సియా యొక్క రాకను గురించి ప్రకటించాడు. అనగా ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటే ఇద్దరు సభ్యులు ఆయన రాక కొరకు ప్రార్థన చేస్తే ఒక సభ్యుడు ఆయన రాకడ గురించి ప్రకటిస్తున్నాడు. ప్రభు రాకడ కొరకు ప్రార్థించడం, ప్రభు రాకడను గురించి ప్రకటించడం మన బాధ్యత. లేకపోతే జరగబోయేటువంటి ఎన్నికలలో వచ్చేటువంటి పార్టీని గురించి మనం ప్రవచించడం, జోస్యాలు చెప్పడం మన పని కాదు. మన పని ప్రభు త్వరగా రాబోతున్నాడని గుర్తు చేసుకోవడం, దానికి తగిన విధంగా సిద్ధపడడం, దానికి తగిన విధంగా ప్రజలను సిద్ధపరచడమే అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం ఆయన చెప్తున్న విషయం, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుణ్ణి కాదు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, యజమానుడు ఒక ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న దాసుడు, ఇంకా చెప్పాలంటే బానిస, అతని చెప్పుల వారు విప్పి వాటిని శుభ్రం చేసి ఒక మూలలో ఉంచుతారు. ఈవెన్ పస్కా సమయంలో కూడా, పస్కా పండగ ఆచరణ సమయంలో కూడా, ఆ ఇంట్లో అతి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి లేకపోతే దాసుడు బానిస అందరి అతిథులందరి పాదాలు కడిగేటువంటి సాంప్రదాయం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యోహాను గారు చెప్తున్న మాట, నేను దాసుణ్ణి ఆయన యజమానుడు అని చెప్పాడు. ఇంకా మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆయన చెప్తున్న మాట, ఈ యేసు అనేటువంటి ఆయన, నా వెనుకాల రాబోతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన ఎవరో అంటే ఆయన పెండ్లి కుమారుడు. ఆయన పెండ్లి కుమారుడైతే నేనెవరిని అని తాను జవాబు చెప్తున్నాడు. నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుణ్ణి. ప్రాధాన్యత పెండ్లి కుమారునికే కానీ పెండ్లి కుమారుని స్నేహితునికి కాదు. అంటే పెళ్లి కుమారుని స్నేహితునికి ప్రాధాన్యత లేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, కానీ ఎక్కువ ప్రాధాన్యత పెళ్లి కుమారునికి, ఎక్కువ ప్రాధాన్యత యజమానునికి. ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకన్నా శక్తిమంతుడు ఒకడున్నాడు. ఒకడున్నాడు అని కూడా కాదు, ఒకడు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేశాడు రాబోతున్నాడని కాదు, ఆయన ఉపయోగించిన టెన్స్ కూడా మనం గమనించాలి. హీస్ ఆన్ ద వే, మార్గ మధ్యలో ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనది, కాలము సమీపమైనది, లేదా పరలోక రాజ్యం సమీపమైనది అన్నట్టుగా అదే విధానములో యోహాను గారు చెప్తున్న మాట మనం అర్థం చేసుకోవాలి. నాకన్నా శక్తిమంతుడైనటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అలాగైతే దేవుని సేవకులమైన మేము ప్రకటించే విషయం, ఈ లోకములో శక్తులన్నిటికన్నా ఒక అతీతమైన శక్తి, అన్ని శక్తుల కన్నా, అన్ని నామముల కన్నా పైనాము పైనున్న శక్తి కలిగినట్టు ఒక వ్యక్తి త్వరగా రాబోతున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, ఆయన అధికారములో శక్తిమంతుడు. ఆయనకు అధికారం ఉంది, ఆయన తండ్రి వలన అధికారం పొందాడు. బాప్తీసం ఇచ్చి యోహానుకు అధికారం ఉంది, కానీ బాప్తీసం ఇచ్చి యోహాను పొందిన దానికన్నా అధికమైనటువంటి అధికారాన్ని యేసు ప్రభు పొందాడు. అనగా బాప్తీసం ఇచ్చి యోహాను దాసుడే, కానీ యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడు, అనగా యజమానుడై ఉన్నాడు. ఇది మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి నాకు ఆయనకి తేడా ఏంటి? ప్రజలు అంటున్నారు ఈయనని మేము అర్థం చేసుకోవడానికే కష్టపడుతున్నాం, అటువంటిది వెనకాల ఎవరో వస్తారు, త్వరలో ఎవరో వస్తారు, ఎప్పుడు వస్తారు ఏంటో యోహాన్ చెప్పలేదు. కరెక్ట్ డేట్లు చెప్పలేదు, పలాని రోజు, పలాని ఉదయం, లేదా పలాని 10 గంటలకి ఆయన వచ్చి బాప్తీసం తీసుకుంటాడు, పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వాళ్తాడని ఇవేం స్పష్టంగా ఆయన చెప్పడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన వస్తాడు అనేది వాస్తవం, ఆయన వచ్చినప్పుడు కొన్ని పనులు చేస్తాడు అనేది వాస్తవం. అలాగైతే మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండో రాకడ కూడా అంతే వాస్తవం. దేవుని సేవకుడమైన మాకు, ప్రత్యేకంగా దేవుని సేవకుడైన నాకు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ రోజు వస్తాడో, ఉదయం వస్తాడో, సాయంత్రం వస్తాడో, ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకటి, ఆయన ఖచ్చితంగా వస్తాడు అనేది మాత్రం తెలుసు. కానీ ఆయన వచ్చి కొన్ని చేస్తాడు అనేది కూడా తెలుసు. అలాగే మొదటి రాకడ విషయంలో బాప్తీసం ఇచ్చి యోహాను స్పష్టమైన సమాచారం ఇవ్వకపోయినప్పటికీ కూడా సూచనగా ఒక సమాచారాన్ని ఇస్తున్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆయన అధికారంలో శక్తి కలిగిన వాడు. రెండవది 8వ వచనం మనం గమనిస్తే, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చితేనే గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని. నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇచ్చాను, ఇస్తూ ఉన్నాను, ఇవ్వబోతాను కూడా. కానీ నా వెనకాల వచ్చే వ్యక్తి శక్తిమంతుడు అంటే ఆయన కూడా నీళ్ళలో ఇస్తాడని కాదు. ఆయన నీళ్ళలో ఇచ్చే పనైతేనా ఆయన నాలాంటి శక్తి కలిగిన వాడు.
కానీ అక్కడ రాయబడిన మాట, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు. వీటి గురించి వేరు వేరు వ్యాఖ్యానాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనే అగ్నిలో బాప్తిజం ఇస్తాడని, లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిజం వేరు, అగ్ని బాప్తిజం వేరని, వీటన్నిటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ ఇక్కడ మార్కు సువార్తలో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం, నేను ఏ విధంగా నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నానో, నా యొక్క కెపాసిటీ, నా యొక్క సామర్థ్యం నీళ్ళ బాప్తిజము వరకే, నా యొక్క పరిచర్య నీళ్ళ బాప్తిజం వరకే. కానీ ఆయన పరిచర్య అలా కాదు, ఆయన పరిచర్య పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. ఎంత గొప్ప సంగతి! అనగా ఆయన చేసేటువంటి కార్యములో ఆయన శక్తిమంతుడు, ఆయన జరిగించేటువంటి అద్భుతమైనటువంటి కార్యములో ఆయన శక్తిమంతుడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. యోహానికి యేసు ప్రభుకి తేడాలు చాలా ఉన్నాయి, సారూప్యాలు కూడా ఉన్నాయి. కానీ తేడా ఏంటి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది, యోహాను ఏ సూచక్రియ కూడా చేయలేదు. కానీ యేసు ప్రభు సూచక్రియలు చేశాడు, అంతేకాకుండా తానే ఒక సూచక్రియగా ఉన్నాడు అని జనులు చెప్పుకున్న సందర్భం, జనులు ఎరిగిన సందర్భం మనకు తెలిసింది. మనం ఆలోచిస్తున్న విషయం, ఒకటి ఆయన అధికారంలో శక్తి కలిగిన వాడు, రెండవది ఆయన శక్తి కలిగిన వాడే దేంట్లో అంటే ఆయన అద్భుతములు జరిగించేటటువంటి విషయంలో, అద్భుత కార్యముల విషయంలో ఆయన శక్తిమంతుడు. యోహాను బహుశా ఆశపడ్డాడో లేదో నాకైతే తెలియదు, కానీ యోహాను అద్భుతములు చేయాలని ఆశపడ్డప్పటికీ కూడా అద్భుతములు చేయలేకపోయాడు. కానీ యేసు ప్రభు ఆశపడిందే లేదు, ఆశపడినప్పటికీ ఆయన అతి సహజంగా అద్భుతాలు జరిగించాడు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు, ఆయన నీళ్ళ మీద నడిచాడు. ఇలా నీళ్ళ విషయంలో, లేకపోతే ప్రకృతి విషయంలో, వ్యాధుల విషయంలో, దురాత్మల విషయంలో యేసు పరిచర్య అంతా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో కూడుకున్నది అనే సంగతి మనకు అందరికీ తెలిసిన సంగతే. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాన్ చెప్తున్న స్టేట్మెంట్ మనం ఆలోచిస్తున్నాం, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఓ ప్రజలారా, ఓ యూదయ ప్రజలారా, ఓ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నటువంటి అపవాది సంతానమా, ఇంకా చెప్పాలంటే సర్ప సంతానమా, బాప్తిజం తీసుకొని రాబోయే ఉగ్రతను తప్పించుకుందామని కొత్త ప్రయోగాన్ని చేస్తున్నటువంటి సహోదరి సహోదరులారా అన్నట్లుగా యోహాన్ మాట్లాడుతున్నాడు. మీ అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, నా మీద నమ్మకం పెట్టుకోవద్దు, నన్ను ఆశ్రయించవద్దు, నా వెలుగులో ఉండాలని ప్రయత్నం చేయొద్దు. కానీ నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయనను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది, ఆయనను విశ్వసించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా యోహాను మాట్లాడుతూ ఆయన గురించి మూడో విషయం చెప్తున్నాడు. మనం ఇదే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 22వ వచనం మరియు 20 అధికారము గల వాని వలె వారికి బోధించను. ఆయన శాస్త్రుల వలె కాదు, శాస్త్రులు బోధించారు, యోహాను అరణ్యములో బోధించాడు, శాస్త్రులు ఆలయములో బోధించారు, కానీ యేసు అన్ని చోట్ల బోధించగలడు. ఇతరుల బోధలకి పరిమితులు ఉన్నాయి, కానీ యేసు బోధకి పరిమితులు లేవు. ఇంకా గమనించాలంటే యోహాను అరణ్యములో బోధిస్తే, శాస్త్రులు ఆలయములో బోధిస్తే, యేసు ఆంతర్యములో బోధించగలిగినవాడు. అరణ్యములో ఆలయములో బోధించడం కన్నా ఆంతర్యములో బోధించడం ప్రాముఖ్యమైన విషయం. ఆలయములో అరణ్యములో బోధలు అంత సఫలం కాలేదు, కానీ ఆంతర్యములోకి వినిపించబడిన, లేకపోతే ప్రతిధ్వనించిన, లేకపోతే ప్రకటించబడినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు మాత్రమే అద్భుతమైన మాటలు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నాకన్నా శక్తిమంతుడు, యేసు అందరికన్నా శక్తిమంతుడు. ఆయన నాకన్నా శక్తిమంతుడు అనే స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని మూడో విషయం, ఆయన దేంట్లో శక్తిమంతుడు, ఆయన ఆత్మీయ బోధలో శక్తిమంతుడు. శాస్త్రులాగా, ఇంకా చెప్పాలంటే ప్రధాన యాజకుల్లాగా, ఇంకా చెప్పాలంటే మత పెద్దల్లాగా ఏదో నేర్చుకున్న దాన్ని బట్టి చెప్పినవాడు కాదు ఆయన. ఈ రోజులో నేర్చుకొని చెప్తున్నారు, పుస్తకాలు చూసి, అక్కడ చూసి, ఇక్కడ చూసి, ఇంటర్నెట్లో చెప్తున్నారు. కానీ ఈయన అలా కాదు, ఈయన అధికారం కలిగిన వాళ్ళలాగా చెప్పాడు అంటే అధికారం ఇచ్చిన వాడు బయలుపరిస్తే చెప్తున్నాడు అని అర్థం. యేసుప్రభు అందుకనే చెప్పాడు, నేను చేస్తున్న బోధ నాది కాదు, నన్ను పంపిన వాని బోధే అని చెప్పాడు. కనుక ఆ పంపిన వాని బోధలో ఎటువంటి అసత్యాలు ఉండే అవకాశం లేదు. ఈరోజు మనం నేర్చుకొని చెప్పే వాటిలో మత సంబంధమైన, మత శాఖ సంబంధమైన, డినామినేషన్ సంబంధమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటే ఉండొచ్చు.
కానీ ప్రభువు చెప్తున్నాడు నా బోధ నాది కాదు, నేను చేసుకొని నేను నేర్చుకొని పలాని పాఠశాలలో నేర్చుకొని పలాని యెరూషలేములో నేర్చుకున్న బోధ అని చెప్పడం లేదు. ఇది నా తండ్రి నాకు బయలుపరిచిన బోధ. దేవుడు మనకు బయలుపరచాలి. అందుకని అపొస్తలుడైన పౌలు గలతీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, నేను రక్షింపబడిన తర్వాత నేను మనుష్య మాత్రులు ఎవరిని కలుసుకోలేదు, అపొస్తలుని ఎవరిని కలుసుకున్నాను, పేతుర్ని కలుసుకున్నా ఒక 10 రోజులు 2 వారాలు ఆయనతో ఉన్నాను. మిగతా వాళ్ళెవరిని సిద్ధాంత విషయంలో సత్యాన్ని తెలుసుకునే విషయంలో యూదా మార్గానికి యేసు మార్గానికి ఉన్నటువంటి తేడాలు తెలుసుకునే విషయంలో నేను ఎవరిని సంప్రదించలేదు, లేదా ఇటువంటి కొత్త నిబంధన పండితులు అనబడినటువంటి వాళ్ళ స్కూల్స్కి లేదా పాఠశాలలకి నేను వెళ్ళలేదు. నేను అరేబియా ఎడారికి వెళ్ళాను, అక్కడ నేర్చుకున్నాను, అక్కడ దేవుడు నాకు బయలుపరిచాడు. ఇది దేవునితో వ్యక్తిగతంగా గడిపినప్పుడు మనం అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. బైబిల్ స్కూల్స్కి వెళ్తే నేర్చుకోలేమని కాదు నా మాటల ఉద్దేశం, కానీ దానికి పరిమితి ఉంది. ప్రభువు దగ్గర గడిపి నేర్చుకునేది అది పవర్ఫుల్గా ఉంటుంది, అధికారయుతంగా ఆథెంటిక్గా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నట్టు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు యోహాను కన్నా శక్తిమంతుడు. 3 విషయాల్లో శక్తిమంతుడు అని చెప్పుకున్నాం, ఆ 3వ విషయాన్ని మనం ఆలోచించాం. ఆయన ఆత్మీయ బోధలో శక్తిమంతుడు. 27వ వచనం కూడా మనం చదివితే మార్కు సువార్త, అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకటి చెప్పుకున్నది. ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు సమాజ మందిరంలో అపవిత్రాత్మలను ఆయన వెళ్ళగొడుతున్నాడు. చూడండి, అపవిత్ర ఆత్మలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే సమాజ మందిరంలో ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు దేవాలయంలో ఉన్నాయి. అపవిత్ర ఆత్మలు ఆత్మీయ స్థలాల్లో ఉండడం విచారకరమైన విషయం. ఏదో శ్మశానంలో ఉంది, గెరాసేనులో సమాధుల్లోంచి ఒకడు వస్తున్నాడంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు అపవిత్రాత్మ ఎక్కడ ఉందంటే, అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే సమాజ మందిరంలో ఉన్నారు. వీళ్ళని ఆజ్ఞాపించి వెళ్ళగొడుతున్నాడు, తనకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి, తనను పంపిన తండ్రి ఇచ్చినట్టు అధికారాన్ని బట్టి ఆ దయ్యములు వెళ్ళ. జనాలు ఆశ్చర్యపడి చెప్పుకున్న మాట, ఇదేంటిది ఈ కొత్త బోధ, ఈ న్యూ టీచింగ్ ఏంటి, ఈ న్యూ డాక్టర్ ఏంటి, ఆయన మాట్లాడటం ఏంటి, దయ్యాలు బయటికి రావడం ఏంటి, వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి ఒక వింత సన్నివేశాన్ని న్యూ టైప్లో కూడా, ఏదో పాత పరిచర్య చేసిన పరిచర్య లాంటిది కాదు, రొటీన్ మినిస్ట్రీ కాదు దేవుడు మన ద్వారా చేయించాలనుకుంది. దేవుడు మన ద్వారా ఒక రివైవలిస్టిక్ మినిస్ట్రీ, ఒక రిన్యూడ్ అయినటువంటి ఒక కొత్త పరిచర్య నీ ద్వారా నా ద్వారా చేయించాలనుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని సేవకులు ఎవరైనా వింటున్నట్లయితే, నీ ద్వారా దేవుడు ఒక నూతనమైన పరిచర్య చేయించుకోవాలని ఆశపడుతున్నాడని అర్థం చేసుకోవాలి. మనం ఆలోచించినట్టు 3వ విషయం, ఆయన ఆత్మీయ బోధలు. పరిసయ్యులు శాస్త్రులు ప్రసంగం చేసి ధర్మశాస్త్రంలో వాళ్ళు నేర్చుకున్న మాటలను గ్రంథపు చుట్టలో తిరిగేసి పలాని పాయింట్ ఇది, దాని అర్థం ఇది, దీని అర్థం ఇది చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ గ్రంథపు చుట్టలో మాటలు చదివి లేకపోతే అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చేసి తర్వాత ఆయన చేసినటువంటి పవర్ మినిస్ట్రీ చూడండి, దురాత్మలను వెళ్ళగొట్టాడు. ఏంటి బోధ, ఏంటి కొత్త విధానం? మినిస్ట్రీ ఎప్పుడు సాదా సీదాగా వెళుతున్నట్లయితే అది అభివృద్ధి చెందదు, అది కొద్దిగా శక్తితో కూడుకున్నదిగా ముందుకు సాగితే ప్రజలలోకి జ్వరబడి చొచ్చుకొనిపోయే అవకాశం ఉంది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినట్టు 3 విషయాలు, నాకన్నా శక్తిమంతుడు ఒకడు నా వెనకాల వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, అంటే ఆయనకు దాసుడుగా ఉండడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను ఆయన దాసుడిగా ఉండడానికి నేను యోగ్యుణ్ణి, ప్రభు యొక్క దాసుడుగా యేసుక్రీస్తు యొక్క సేవకుడిగా ఉండడానికి నేను అర్హుణ్ణని మనము లేదా మా బోటోళ్ళు చెప్పుకోవచ్చు. కానీ యోహాను చెప్పుకుంటున్న విషయం, దానికి కూడా నేను పనికిరాను, అటువంటి పనికిరాని నన్ను రాజమార్గములు లేకపోతే మార్గములు సరళం చేయమని ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే, అయోగ్యులమైన మనల్ని ఆత్మీయ పరిచర్యలో పెట్టాడే, ఎంత అణుకో కలిగి ఉండాలి మనం, అతిశయించాల్సిన అవసరం లేదు, అతిశయాస్పదము కొట్టివేయబడను అని దేవుని వాక్యంలో రాయబడింది. అతిశయించడానికి కారణం లేదండి, నీ రక్షణను బట్టో దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి అతిశయించే అవకాశం లేదు. వీటిలో అతిశయిస్తున్నట్లయితే నువ్వు ఇంకా సరిగా రక్షింపబడలేదని పిలుపు పొందలేదని అర్థం చేసుకోవాలి. యోహాను గారు చెప్పినట్టు మాటల యొక్క అర్థం, నాకన్నా శక్తిమంతుడు ఒకడున్నాడు, ఆయన వెనకాల వస్తున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, నేను ఏ విధంగా యూదయాలో బాప్తీసం ఇచ్చాను, ఆయన తన శిష్యుల ద్వారా బాప్తీసం ఇచ్చేటువంటి సందర్భం రాబోతుంది అన్నట్టుగా మాట్లాడుతూ, ఒకటి ఆయన అధికారములో అధికారాన్ని బట్టి ఆయన శక్తిమంతుడని,
రెండవది ఆయన అద్భుత కార్యముల్లో ఆయన శక్తిమంతుడని, మూడో విషయము ఆయన ఆత్మీయ బోధలో ఆయన శక్తిమంతుడని. యోహాను కూడా ఉన్న వాస్తవాన్ని చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, ఒకవేళ మీరు ఫలించకపోతే చెట్టు మొదలను గొడ్డలు పెట్టింది. మంచి విషయాలే చెప్పాడు, తప్పటి విషయాలు దుర్బోధలు ఏం చేయలేదు ఆయన. కానీ ఆత్మ సంబంధమైన బోధ చూడండి, ఆజ్ఞాపించి దురాత్మలను వెళ్ళగొట్టి సమాజ మందిరాల్లో ప్రవేశించి శాస్త్రులు పరిచయలు చేయని విధంగా వాళ్ళకన్నా గొప్ప పరిచయను యేసు ప్రభు చేసినట్టుగా మనం చూడగలం. కాటి మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మనకన్నా లేకపోతే ఈ లోకంలో మనుషుల కన్నా లేకపోతే ఈ లోకంలో శక్తుల కన్నా శక్తిమంతమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను కన్నా శక్తిమంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన మార్గం మధ్యలో ఉన్నాడు. మార్గం సరళం చేద్దాం, మన జీవితాన్ని మనం సరళం చేసుకుందాం. దయచేసి మీరు ఎక్కడున్నా కానీ తలలోంచి ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనలు ఏకీభవించడం, ప్రార్థనలో స్తోత్రం చెప్పడం, చివర ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేనని ప్రార్థనలో ఏకీభవించాము అనడానికి గుర్తుగా మీరు చెప్పాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇదేదో నాలుగు మాటలు వినేసి ఒక చెవితో విని ఒక చెవితో వదిలివేసేటువంటి కార్యక్రమం కాదు. అలా జరిగితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లయితే, కేవలము వినువారు మాత్రమైతే కార్యక్రమం బాగుందండి, ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం టీడీటీవీలో వస్తుంది బాగుంది అని చెప్పి మీరు చెప్పుకుంటూ ఉంటే లాభం లేదు. కానీ విన్నట్టు వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటుంటే జీవితం అద్భుతంగా మారుతుంది. దయచేసి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు ఎంత శక్తిమంతులో మీరు మీ దాసుడైనటువంటి యోహాను ద్వారా మీరు మాకు తెలియజేశారు. మీరు ఏ ఏ విషయాల్లో అధికారంలోనూ ఆత్మీయ కార్యాల్లోనూ అద్భుతమైనటువంటి కార్యాల్లోనూ ఆత్మీయ బోధలోనూ మీరు శక్తిమంతులైనటువంటి సత్యాన్ని మేము గ్రహిస్తున్నాం. అటువంటి శక్తిమంతుడమైన నువ్వు అలనాడు మొదటి రాకడలో నీ రాకడ గురించి మీ దాసుడు హెచ్చరించాడు. మీరు మరలా రాబోతున్నారు, రెండవ రాకడలో మీరు రాబోతున్నారు. కనుక మీ దాసులమైన మేము మార్గమును సరళం చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. కనుక ఈ మాటలు వెంటనే మీ బిడ్డల మీరు దీవించని వారి అవసరతలు మీరు తీర్చమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకొని ప్రభు నామాన్ని మయంపరుతాం. మీ ప్రార్థన అవసరతలకు మీరు ఈరోజే మీరు మమ్మల్ని సంప్రదించే ఫోన్ ద్వారా, లేదా ఈమెయిల్ ఐడి ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది కాల్ చేసి సంప్రదిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. కావల్ గ్రామం నుంచి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి మీరు కాల్ చేస్తూ ఉన్నారు. సహోదరి మౌనిక గారు, అదేవిధంగా రమేష్ గారు, ఇంకను యోసేఫ్ గారు, ఇంకా చాలామంది కాల్ చేసి మీ యొక్క స్పందనను అందిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకను వాక్యంలో సందేహాలు మీకు ఉన్నట్లయితే మీకు కాల్ చేసి ఇంకను మీరు క్లారిఫై చేసుకునవచ్చు. ఇంకను ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నట్లయితే ప్రతిరోజు సాయంత్రం 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.